తిక్కన యుగాన్ని గురించి మనం చెప్పుకుందాం. తిక్కన యుగం, తిక్కన యుగంలో ఏ ఏ కవులు కలరు అంటే, ఒకటి గోన బుద్ధారెడ్డి, ఒకటి గోన బుద్ధారెడ్డి, రెండు తిక్కన, రెండు తిక్కన, మూడు కేతన, మూడు కేతన, నాలుగు మంచన, నాలుగోక ఎవరు మంచన, ఐదోక ఎవరు మారణ. తిక్కన యుగంలో కవులు ఎంతమంది ఉన్నారు అనుకుంటే ఐదుగురు ఉన్నారు. ఎవరు? గోన బుద్ధారెడ్డి, తిక్కన, మంచన, కేతన, మారణ. ఓకేనండి. అయితే తిక్కన యుగంలో ఏమండి, తిక్కన యుగం ఏ శతాబ్దం? పదమూడవ శతాబ్దం కదా. ఈ తిక్కన యుగంలో వెలసిన, తిక్కన యుగంలో వెలసిన, తిక్కన యుగంలో వెలసిన మొదటి కావ్యం ఏది అంటే, గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. తిక్కన యుగంలో వెలసిన మొదటి కావ్యం ఏది అంటే, గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. ఓకేనండి, ఇది మొదటి కావ్యం. అయితే దీని గురించి మనం రామాయణ కౌలులో చెప్పుకునేటప్పుడు అక్కడ చెప్పుకుందాం. ఓకేనండి. తిక్కన, తిక్కన గురించి మనం చెప్పుకుంటే, తిక్కన ఇంటి పేరు కొట్టరువు. తిక్కన ఇంటి పేరు ఏంటండి? కొట్టరువు, కొట్టరువు తిక్కన. అయితే మరి నన్నయ్య ఇంటి పేరేంటి అంటే, వాడరేవు నన్నయ్య. నన్నయ్య ఇంటి పేరు ఏంటంటే వాడరేవు. నన్నయ్య ఇంటి పేరు వాడరేవు. అరే మరి ఎర్రన ఇంటి పేరు ఏంటి అంటే, చదలవాడ ఎర్రన. ఎర్రన ఇంటి పేరు ఏంటంటే చదలవాడ ఎర్రన. ఇది నెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుంటుంది. ఏమంటాడు? వాడరేవు, చదలవాడ కొట్టరువు అని ఇస్తాడు. ఇచ్చి మ్యాచింగ్ అడుగుతాడు. మరొక ఏదో ఇస్తాడు, ఇచ్చి మ్యాచింగ్ అడుగుతాడు. నన్నయ్య, తిక్కన, ఎర్రన, లేదా సోమనాథ్ ఇస్తాడు. ఇదిలో పాల్కురికి అని ఇస్తాడు. ఇచ్చేటప్పుడు మ్యాచింగ్ అడుగుతాడు. లేదా వాడరేవు కొట్టరువు అని ఇస్తాడు. ఇచ్చి పైన నన్నయ్య తిక్కన ఇంటి పేరు గురించి తెలపడినట్టు, వాడరేవు కొట్టరువు, కొట్టరువు పాల్కురికి, లేదా వాడరేవు చదలవాడ ఇలా ఇస్తాడు. ఇచ్చి నన్నయ్య తిక్కన ఇంటి పేరు తెలపండి అని అడుగుతాడు. అంటే ఆ విధంగా కూడా అడగచ్చు. ఇది నెట్ పాయింట్ ఆఫ్ ఫిలోబిట్ ఫార్మింగ్ ఉంటుంది. అయితే తిక్కన యొక్క రచనలు, తిక్కన యొక్క రచనలో మూడు అలభ్య రచనలు, రెండు లభ్య రచనలు. తిక్కన యొక్క రచనలు మొత్తం ఐదు అనుకుంటున్నాం. అందులో మూడు అలభ్య రచనలు, రెండు లభ్య రచనలు. అయితే తిక్కన యొక్క మొదటి రచన ఏది అంటే, నిర్వచనోత్తర రామాయణం. తిక్కన యొక్క మొదటి రచన ఏమిటి అంటే, నిర్వచనోత్తర రామాయణం. ఓకేనండి. నిర్వచనం అంటే ఏమిటి అంటే, మీకు నేను చెప్పాను, వచనం లేకుండా రాయడం. ఏమండి? వచనం లేకుండా కేవలం పద్యంగా రాయడాన్నే నిర్వచనము అంటారని చెప్పి ప్రీవియస్ క్లాసుల్లో మనం చెప్పుకున్నాం. ఆయన మొదటి రచన నిర్వచనోత్తర రామాయణం. రెండో రచన భారతం. రెండో రచన ఏంటండి? భారతం. భారతంలో తిక్కన రచించిన పర్వాలు ఎన్ని అంటే, 15. భారతంలో తిక్కన రాసిన పర్వాలు ఎన్ని అంటే 15. ఏ పర్వం నుంచి ఏ పర్వం వరకు రాశారు అంటే, విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు ఈయన రాశారు. ఏమండి? విరాట టు స్వర్గ, విరాట టు స్వర్గారోహణ పర్వాల వరకు 15 పర్వాలను తిక్కన రాశారు. ఈయన మూడో రచన విజయసేనము. మూడో రచన విజయసేనము. ఈ విజయసేనాన్ని ఆయన ప్రబంధం అని చెప్పి పేర్కొన్నారు. విజయసేనము, ఈ విజయసేనము అనే కావ్యాన్ని పేర్కొన్నారు ప్రబంధం అని పేర్కొన్నారు. నాలుగవది కృష్ణ శతకం. నాలుగవ రచన ఏమిటి? కృష్ణ శతకం. నమస్తే ఫ్రెండ్స్, APPSC అండ్ TSPSC JL DL సిలబస్ సంబంధించిన ఈ క్లాస్ విన్నారు కదా. అలాగే దీనికి సంబంధించిన మిగిలిన కోర్సు కూడా కావాలి అనుకుంటే PR కాంపిటేటివ్స్ అనే యాప్ ద్వారా అందిస్తున్నాం.
దీనికి కావాల్సిన వాళ్ళు 9550 9292 56 అనే నెంబర్ ని సంప్రదించగలరు.